రాజుగారి కథలు కథల సంపుటి రచన ఆర్సి రాజుగారు గలం కార్మూరి ప్రభంజన శీర్షిక కొబ్బరి చెప్ప ఈ కథ విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితమయ్యింది గోగర్భ తీర్థంలోని శ్రీ మలయాళస్వామి తన ఆరు మంది శిష్యులతోటి జాపాలి తీర్థం వెళ్ళారు శిష్య బృందంలోని ధ్రువుడు వట్టి అనుమానాల పుట్ట ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో మాట్లాడుతూ ఉంటాడు మిత్రులు ఎంత నచ్చజెప్పినా తను దురదృష్టవంతుడనని తనకి ఏది కలిసిరాదని వాదిస్తూ ఉంటాడు మిగిలిన శిష్యులు ధ్రువుడి నిరాశావాదం గురించి గురువు చెవిలో వేశారు జాబాలి తీర్థం కొలనులో అందరూ శుభ్రంగా స్నానం చేసి హనుమంతుని దర్శనం చేసుకున్నారు పచ్చటి చెట్ల నడుమ చల్లటి గాలి వేస్తూ ఉంటే కొలను ముందర రావి చెట్టు కింద అందరూ కూర్చున్నారు ఇంతలో ఒక వృద్ధ జంట వచ్చి గుడిలోని ఆంజనేయ స్వామికి కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయ కొట్టారు ఆ కొబ్బరికాయ సమంగా పగలడంతో పాటు కాయలోని కొబ్బరి పువ్వును చూసి ఆనందపడ్డారు అక్కడే ఉన్న పెద్ద బండరాయి పైన కొబ్బరికాయను మొక్కలు చేసి స్వామితో పాటు శిష్యులందరికీ పంచాలని అనుకున్నారు వృద్ధ జంట కొబ్బరిని పంచడం చూసిన ధృవుడు మీరందరూ చూస్తూనే ఉండండి తెయ్యటి కొబ్బరి నా వరకు రాదు కాక రాదు మీ అందరికీ వస్తుంది నాకు చిన్న కొబ్బరి ముక్క కూడా దొరకదు మీరే అందుకు సాక్ష్యం నా జన్మరాశి అలాంటిది అంటూ బాధగా ముఖం పెట్టాడు మిగిలిన శిష్యులు కొబ్బరి ముక్కలు అందరికీ అందుతాయి నీకు కూడా అందుతుంది లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్పారు అయినా ధృవుడు చాలామంది పట్టిందల్లా బంగారం అవుతుంది నేను పట్టితే మాత్రం బంగారం కూడా మట్టి అవుతుంది అని చెప్పి దీనంగా కూర్చున్నాడు గురువుతో పాటు శిష్యులందరూ ఏమి జరుగుతుందోనని ఆసక్తిగా చూడసాగారు వృద్ధజంట కొబ్బరి మొక్కలు పంచడం ప్రారంభించారు అందరికీ కొబ్బరి ముక్కలు సమానంగా వచ్చాయి చివరిగా కూర్చొని ఉన్న ధ్రువుడికి కొబ్బరి చెప్పతో సహా కొబ్బరి ముక్క అందించారు అందరూ సంతోషంగా నోట్లో పెట్టుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ఓ చెట్టు మీద నుంచి కోతి ఒకటి ధ్రువుడిపైకి దూకి కొబ్బరి చెప్ప లాక్కెళ్ళిపోయింది చెట్టు పైన కూర్చుని కొబ్బరి శుభ్రంగా తిని ధ్రువుడిని వెక్కిరిస్తున్నట్లుగా కళ్ళు ఆరుపుతూ వెళ్ళిపోయింది వెంటనే ధృవుడు చూసారా చూసారా నా అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు నోటికాడికి వచ్చింది కూడా చేయి జారిపోయింది చివరికి కొబ్బరి చెప్పు కూడా నాకు దక్కకుండా పోయింది నా రాతని ఆ దేవుడు కూడా మార్చలేడు అని గగ్గోలు పెట్టాడు ఇంతలో వృద్ధ జంట గబగబా వచ్చి నాయన నీకు ఇచ్చిన కొబ్బరి ముక్కని కోతులు లాక్కెళ్ళడం చూశాము నీవు ఈ కొబ్బరి పువ్వు తీసుకో అని ధ్రువుడి చేతిలో మెరిసే తెల్లటి కొబ్బరి పువ్వు బలవంతంగా పెట్టి వెళ్ళారు ధ్రువుడు ఏనుగెక్కినంతగా సంభరపడిపోయాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్న గురువు వెంటనే చూసావా ధ్రువుడు కొబ్బరి చెప్ప కూడా దొరకలేదని బాధపడినావు కొబ్బరి ముక్క కన్నా శ్రేష్టమైన రుచికరమైన కొబ్బరి పువ్వు నీకు దొరికింది ఎప్పుడూ మనిషి ఆశాజీవిగా ఉండాలి అలానే బతకాలి ఆశ మనిషిని ఎదగనిస్తుంది నిరాశ మనిషిని నిర్వీర్యం చేస్తుంది మనం మంచి జరగాలనుకుంటే మంచే జరుగుతుంది మంచిగా ఆలోచిస్తే మనకి అనుకూలమైన పవనాలు వేస్తాయి చెడ్డగా ఆలోచిస్తే మనకి వ్యతిరేక పవనాలు వేస్తాయి చెడ్డ ఆలోచనలు ఉన్న కళ్ళకు పచ్చ కామర్లు పట్టినట్లు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది యద్భావం తద్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే కదా నీ ఆలోచన సరళి మార్చుకో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని హితవు చెప్పాడు తియ్యటి కొబ్బరి పువ్వు తింటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ నిరాశ చేసే నాశనం గుర్తించాను స్వామి ఇకపై ఆశావాదంతో జీవిస్తాను అని చెప్పి గురువు వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు ధ్రువిడిలో వచ్చిన మార్పుకి శిష్యులందరూ కరతాల ధ్వనులు చేశారు